స్థానిక గౌరవపాలెంలోని శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాల పండుగలో మాజీ శాసన సభ్యులు నియోజకవర్గ ఇన్‌చార్జ్ పీలా గోవింద సత్యనారాయణ డాక్టర్ విష్ణుమూర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ మల్ల సాంబశివరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బోనాలను శ్రీ గౌరీ మాతకు సమర్పించారు అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయమైన బోనాలను ఇక్కడ కూడా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని కమిటీ వారిని అభినందించారు ఈ బోనాల పండుగను అతిథులు చేత్ర మీదుగా ఈ బోనాలు గౌరీ సేవా సంఘం నుండి ఊరేగింపుగా శ్రీ నూకాంబిక అమ్మవారికి సన్నిధానానికి చేరుకొని అమ్మవారికి సమర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సాధికార కన్వీనర్ మల్లా సురేంద్ర అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు బిఎస్ ఎంకే జోగినాయుడు రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు కొనతాల రత్నకుమారి రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు సూరే సతీష్ చెదరం శివ అప్పారావు మల్ల సూరిబాబు బుద్ధ ఈశ్వరరావు కర్రీ కళ్యాణ్ శ్రీ గౌరీ సేవా సంఘం పెద్దలు బుద్ధ శివాజీ బుద్ధ రామనాజీ తదితర పెద్దలు మహిళలు పాల్గొన్నారు బోనం అన్నది శాస్త్రీయంగా అయితే ఇదే ఫస్ట్ టైం అంటే బోనాలని అంటే విస్తున్నారు బట్ మనం ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాలో మొట్టమొదటిసారిగా మన శాస్త్రీయ పద్ధతిలో తెలంగాణ వాళ్ళని తీసుకువచ్చి శాస్త్రీయంగా మనం బోనాలు నిర్వహిస్తున్నాము ఇది మొట్టమొదటిసారిగా జరుగుతుందని నేను 100% గంటపదంగా చెప్పగలుగుతున్నాను చేస్తూ ఈ ఆషాఢంలో తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ప్రసిద్ధిగా వచ్చిన బోనాల ఉత్సవాల్ని ఒక రాష్ట్ర యొక్క సాంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించాలని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అనకాపల్లి జిల్లాలో శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో అలాగే తెలంగాణ గౌరీ సేవా సంఘం సహకారంతో అలాగే తెలంగాణ సంస్కృతి వాళ్ళు అండ్ అక్కడ మా డ్యాన్స్ స్టూడెంట్స్ అందరూ కూడా సహాయ సహకారాలతో ఈరోజు బోనాల ఉత్సవాల్ని ప్రతి సంవత్సరం నిర్వహిద్దామని అనుకుంటున్నాం అందులో మొట్టమొదటిసారిగా ఈరోజు ఈ బోనాల ఉత్సవాన్ని గౌరీ సేవా సంఘ ఆధ్వర్యంలో శ్రీ బుద్ధ రమణాజీ గారు అండ్ సన్యాస్ నాయుడు గారు శివగారు వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బోనాల్ని గ్రామదేవతలకు ఊరేగింపుగా ప్రతి గ్రామదేవత దగ్గర బోనం సమర్పించి చివరిగా అనకాపల్లి నూకా ప్రసిద్ధిగాంచిన నూకాలమ్మ టెంపుల్లో ఈ బోనాలన్నీ కూడా అక్కడ సమర్పించి అక్కడ తీర్థప్రసాదాలు ప్రతి సంవత్సరం నిర్వహిద్దామని మేము అనుకుంటున్నాం మరి అమ్మవారి దయ వల్ల ముందు ముందు కార్యక్రమాలు సాధ్యమైనంత వరకు ఇంకా మంచిగా నిర్వహిస్తూ ఈ దేశం కానీ అన్ని రాష్ట్రాలు కానీ అనకాపల్లి జిల్లా కానీ అందరికీ కూడా గౌరీమాత నూకాంబిక ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అలాగే ఇక్కడ ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి ప్రిన్సిపల్ డైరెక్టర్ మేడం సువాసిని గారికి అలాగే నా డ్యాన్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ గౌరీ సేవా సంఘం నిర్వాహక కమిటీ చాలా మంచి ఏర్పాట్లతో చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వహించి దైవ కార్యక్రమాలు ఇలాంటివి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని మా అనకాపల్లి జిల్లా అనకాపల్లి వాస్తవ్యుడిగా నేను కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఆ గౌరీమాత నూకాంబిక ఆశీస్సులు అందరికీ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించి అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.